Hi friends, welcome to Education Concepts. Friends, manaki choose kunte Government of India National Technical Research Organization nunchi manaki Group C category lo technician A post laki notification raavadam jarigindi. Aithe ee video lo ee notification sambandhinchina details clear ga step by step telusukundam. Friends, ee post laki sambandhinchi online apply cheyali. Online applications anevi chusukunte next month 2nd tarikh nunchi start avutayi, ante December 2nd tarikh nunchi start avutayi. ఇక ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే చూసుకుంటే డిసెంబర్ 23వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి పోస్ట్ నేమ్ చూసుకుంటే టెక్నీషియన్ ఏ కేటగిరీ. ఇక మనకి ఇవి చూసుకుంటే గ్రూప్ సిలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కేటగిరీలోకి అయితే వస్తాయని చెప్పి మెన్షన్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. అంటే మనకి అన్ని అలవెన్సెస్తో స్టార్టింగే 25,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా మనకి 71 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏవైతే ఈ 71 పోస్టులు ఉన్నాయో వీటిలో మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్కి సంబంధించి 31, ఎస్సీకి సంబంధించి 9, ఎస్టీకి సంబంధించి 5, ఓబీసీకి సంబంధించి 19, ఎకనామికల్ వేకర్ సెక్షన్కి సంబంధించి 7. టోటల్గా ఏవైతే 71 పోస్టులు ఉన్నాయో వీటిలో మనకి ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. దానితో పాటు మనకి ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే మనకి ఐటీఐలో కోర్సులు ఉంటాయో అన్ని కోర్సులకు సంబంధించి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకి కేటగిరీలు అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ అయ్యి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. దానితో పాటు మాక్సిమం 27 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అయితే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే 5 సంవత్సరాలు, ఓబీసీకి చూసుకుంటే 3 సంవత్సరాలు, ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్కి అయితే అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మేబీ ఒకవేళ అప్లికేషన్ ఫీజు ఉన్న 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది కూడా మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ ఎవరికి అప్లికేషన్ ఫీజు కూడా ఉండకపోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే మనకి క్వశ్చన్ పేపర్లో 4 పార్ట్లు ఉంటాయి. 4 పార్ట్లకు కలిపి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ లో 20 క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్, జనరల్ సైన్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. 2 అవర్స్ టైం ఇస్తారు, అంటే 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఏవైతే 100 క్వశ్చన్స్ ఉంటాయో 100 క్వశ్చన్స్కి సంబంధించి మాక్సిమం మనకి 400 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ మనకి 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏవైతే మనకి పోస్టులు ఉంటాయో ఒక్కొక్క పోస్ట్కి 50 మంది అభ్యర్థులు చొప్పున సెలెక్ట్ అయితే చేసి వాళ్ళకి సంబంధించి ఏదైతే 10th క్లాస్కి సంబంధించి ఐటీఐకి సంబంధించి కోర్సులు ఉంటాయో ఆ కోర్సులో ఎవరైతే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేస్తారో వాళ్ళని అయితే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విజయవాడ అనేది ఎగ్జామ్ సెంటర్గా ఉంది. ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. డిసెంబర్ 2వ తారీఖు రాగానే ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీలైతే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే మీతో పాటు వాళ్ళు కూడా అప్లై అయితే చేస్తారు. మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.